హాయ్ అండి, నేను స్మార్ట్ భారతి. మన ఇల్లు మన వంటలకి స్వాగతం. ఇవాళ మనము చికెన్ 65 బిర్యానీ చేసుకుందాం. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అయిపోయాక ఒక బౌల్లో సర్వ్ తీసి పెట్టుకోండి. చికెన్ 65 చేసుకున్నామండి. ఇప్పుడు దానికి ఒక స్పూన్ కారం, సాల్ట్ హాఫ్ స్పూన్ అండి, చికెన్ మసాలా ఒక స్పూను, ధనియాల పౌడర్ ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, చికెన్ మసాలా ఒక స్పూను, పసుపు ఒక చిన్న స్పూన్ టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు. 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసాం. ఇప్పుడు 1 స్పూన్ మైదా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా లెమన్ వేసాం కదండి, అంతా కలిసిపోవాలి. చక్కగా మిక్సింగ్ చేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం బాండీలో. ఇందాక ఉల్లిపాయలు తీసిన బాండీ ఉంది కదండి, అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు చికెన్ 65ని వేపుకున్నాం. చికెన్ని ఫ్రై చేసుకున్నాం. సిమ్లో పెట్టుకోండి, మీద పడుతుంది ఇక్కడికి. ముక్కలన్నీ ఇలా వేసాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హైలో పెడితే తొందరగా మాడిపోతాయండి, లోపల ఉడకదు. అందుకోసమని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి. చికెన్ ముక్కలు వేగిపోయాయండి, ఇలా వేయితే సరిపోతుంది. వెయిటింగ్ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం ఇదే బాండీలో చికెన్ 65 వేయించుకున్నాం కదండి, అది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే పక్కకు తీసుకుని కావాల్సినంత ఇందులో పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి, కొద్దిగా జీలకర్ర, వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయలు సరిపోతున్నాయి. పచ్చిమిరపకాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదండి, 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 టమాటా ముక్కలు చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా బాగా వేగాలండి. వేగిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి, గరం మసాలా 1 స్పూను, జీరా పౌడర్, చికెన్ మసాలా కొద్దిగా బాగా బీట్ చేయాలి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. పెరుగు వేసాక ఇలా అవుతుంది, మొత్తం కలిసిపోయాక మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని మసాలాలో వేసుకుందాం. ఇలా బాగా అన్నింటిని ముక్కలకి పెట్టాలి. మసాలా ఎంత ముక్కలు పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా అజీనోమోటో వేసుకున్నామండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం పిండండి, ఎందుకంటే చేదు వస్తుంది. స్టవ్ నిమ్మరసం అంతా కలిసిపోయింది మసాలా ముక్కలకి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ కొంచెం మామూలు రైస్ చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బిర్యానీ వేస్తాము ఉడికిన తర్వాత
వేరే బౌల్లో మార్చుకో, బాయిల్ అయిపోయిందండి, బాగా మరిగిపోతుంది. ఇప్పుడు 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాం, 2 బిర్యానీ ఆకు, 1 6 లవంగాలు, 2 చెక్క ముక్కలు, 1 అనాస పువ్వు, కొద్దిగా షాజీరా, 1/2 టీ స్పూన్ సరిపోతుంది, 2 యాలకులు, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకోండి. వాటర్ బాగా మరిగిపోతుందండి. ఈ టైంలో 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ 1/2 అవర్ నాన్నా చాలు. ఈ బిర్యానీ రైస్ని ఇందులో వేసేయాలి అండి. 1/2 బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత బాండీకి ఒక మందపాటి బాండీ తీసుకోవాలి. ఇలా లేయర్ లాగా పరుచుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇందాక మనం చికెన్ నుంచి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో పరుచుకోవాలి. కదండి 2 మినిట్స్. మళ్ళీ ఇది వెలుగుతూనే ఉండాలండి, స్టవ్ ఆఫ్ చేసి చేయకూడదు. ఇది బాయిల్ అవుతూనే ఉండాలి. ఇటు మనం ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ పైన ముక్కలు కనిపించకుండా ఇందులో ఉన్న ఆయిల్ గ్రేవీ ఏమన్నా ఉన్నా మొత్తం వేసేసుకో. క్లీన్ రైస్ మొత్తం 3rd లేయర్ కింద వేసేసుకో. 3rd లేయర్ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ నెయ్యి మిక్స్ చేసుకొని ఇలా చుట్టూ వేసుకోవాలండి. ఇష్టం ఉంటే నెయ్యి అయినా పూర్తిగా నెయ్యితోనే చేసుకోవచ్చు. ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని కొద్దిగా ఇలా చుట్టూ వేసేసుకొని. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్లో చేసుకున్నాం కదా, ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వస్తుంది కదండి. ఇప్పుడు టిష్యూ వేసేసుకోవాలి. టిష్యూ వేసుకున్న తర్వాత ఇలా చేతికి మూత మూసి ఇలా పెట్టుకున్నాం కదండి, దీన్ని 5 మినిట్స్ హైలైట్స్ పెట్టి సిమ్లో 7 మినిట్స్ పెట్టండి. పెప్పయిందండి. స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ అలాగే ఉంచుకొని పైన ఉన్న టిష్యూ పేపర్లన్నీ తీసేయాలి. ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా విరిగిపోకుండా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీని కాంబినేషన్ పెరుగు పచ్చడి బాగుంటుందండి. కొద్దిగా పెరుగు తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలాగా లంగ్స్ లేకుండా. తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంత కొంచెం అయితే సరిపోతుంది. జీరా పౌడర్ 1 చిటికెడు, కాస్త పచ్చిమిర్చి 1 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది, కొంచెం కొత్తిమీర 1/2 స్పూన్లు, ఆనియన్స్ కావాలంటే టమాటా కీరా కూడా వేసుకోవచ్చండి. చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.